Alwal Circle, Alwal Division Loni, Raj Vikar Section, Kalanilo, Bhramarambika, Mallikarjuna, Mahila Mandali, Adhvaryamlo, Mangalavaram Mahila Dinotsava Vedukalu ghనంగా నిర్వహించారు. కార్యక్రమంలో వారు కేక్ కట్ చేసి మహిళలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రాజు జితేంద్ర, ప్రెసిడెంట్ జ్యోతి యాదవ్, సివై రాజు, వెంకటేష్ గౌడ్, తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు. మిగతా ఆర్పీలందరికీ కూడా సన్మానం చేయడం జరిగింది. విమర్శే సందర్భంగా మహిళలు అన్ని రంగాల్లో ముందుంటున్నారు. అన్ని ఏది చూస్తున్నారంటే పెన్షన్ కానివ్వండి, ఏది కానివ్వండి, అన్ని కూడా ఆడవాళ్ళకి ఉపయోగపడేలా ఉన్నాయి. కళ్యాణ లక్ష్మి కానివ్వండి, షాదీ ముబారక్ కానివ్వండి, ఇవన్నీ కూడా మన ముఖ్యమంత్రి గారు ఆడపడుచులని దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ కూడా తీసుకెళ్తున్నారు. ఇలానే ఆడపడుచు అందరికీ అన్ని రంగాలు ముందుకుండాలి, అందరూ సపోర్ట్ చేయాలని కోరుతున్నాను. అందరికీ మహిళా మండలి ఆధ్వర్యంలో ఇవాళ ఉమెన్స్ డే చాలా సంతోషంగా జరుపుకున్నాము. హనుమంతన్న ఆదేశాల మేరకు మా ఉమెన్స్ డే మా ఆర్పీలందరూ గుర్తించి, వాళ్ళ సోషల్ వర్క్ గుర్తించి, 15 years నుంచి చేసిన వర్క్ గుర్తించి వాళ్ళందరికీ సన్మానం, అల్వాల్ సర్కిల్ ఉన్న ఆర్పీలందరికీ సన్మానం చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. ఈ ఉమెన్స్ డే రోజు మాకు కేక్ కట్ చేయడము, పిల్లలకు డ్యాన్స్ ప్రోగ్రామ్స్, గేమ్స్ అన్నీ చాలా బాగా జరుపుకున్నాము. హనుమంతన్న వల్ల మాకు చాలా సపోర్ట్ ఉంది. ఇక్కడ సర్కిల్లో 133 డివిజన్ కార్పొరేటర్ జితేంద్ర గారు, 134 డివిజన్ శాంతి మేడం గారు, 135 డివిజన్ సబిత, అందరి సపోర్ట్ మాకు చాలా ఉంది. హనుమంతన్న సపోర్ట్ ముఖ్యంగా మాకు ప్రతి ఒక్క ఆర్పీలకు కానీ, మా మహిళా సంఘ లీడర్లకు కానీ ప్రతి ఒక్కరికి హనుమంతన్న సపోర్ట్ ఉంది. ఏ మహిళ అయినా ఇప్పుడు ఏ వర్క్ చేసుకోవడానికైనా మేము ఈజీగా చేయగలుగుతున్నాము. అన్న సపోర్ట్ చాలా ఉంది. హ్యాపీ ఉమెన్స్ డే. సో మా అందరికీ గురువైన జ్యోతి యాదవ్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాం. ఎందుకంటే మేము ఇంట్లో ఉన్న అందరినీ మమ్మల్ని బయటికి తీసుకొచ్చి, సో ఆమె మాకు ప్రతి ఒక్కొక్కరికి వర్క్ చేసిపించడం నేర్పించింది. సో అందు గురించి మా మైనంపల్లి హనుమంతన్న గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. మళ్ళీ మా శాంతి మేడంకి గారి ఆకాంక్షలు. మహిళలు అంటేనే వంటింటికి పరిమితం అనుకునే ఈ సమాజంలో ఇవాళ మహిళలు అన్ని రంగాలలో మేమున్నామని ముందుకొస్తున్నాం. ఇట్లా ముందుకొచ్చి ఇంకా అన్ని రంగాలలో కూడా ముందుకుంటామని ఈ మహిళా దినోత్సవంగా తెలియజేస్తున్నాం.